యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే ఈవ్ని పురస్కరించుకుని మే 19వ తేదీన దేవరా చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని విజువల్స్లో ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఎన్టీఆర్ ఫైర్ బ్యాక్డ్రాప్లో ఫైట్ చేస్తారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని ఎన్టీఆర్ గారిని కంపేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఏ విధంగానో తెలుసుకుందాం. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్కు ఇచ్చిన థీమ్ ఫైర్. ఆ ఫైర్ బ్యాక్డ్రాప్గా రామ్ చరణ్ గారు ఫైట్ సన్నివేశాల్లో పాల్గొంటారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ గారు ఫైర్ బ్యాక్డ్రాప్తో ఉన్న స్టిల్ను, ఎన్టీఆర్ గారు దేవర సినిమాలో ఫైర్ బ్యాక్డ్రాప్తో ఉన్న స్టిల్ను పోలుస్తూ ఎవరి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది అని నెటిజన్స్ కంపేర్ చేసుకుంటున్నారు. ఈ కంపారిజన్స్లో రామ్ చరణ్ గారిదే పై చేయి అని తేలింది. అయితే ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ గారి గెటప్ వేరు, దేవరలో ఎన్టీఆర్ గారి గెటప్ వేరు కాబట్టి ఇటువంటి పోలికలు పెట్టకూడదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఎవరి వాదనలు వారివి. కాగా పెద్ద హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు ఇటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ సోషల్ మీడియాలో మామూలే అని సినీ అభిమానులు అంటున్నారు. ఇకపోతే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ జాయింట్గా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఈ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన విడుదల కానుంది.